സബ്സ്ക്രൈബ് ചെയ്യുന്നുണ്ട്. ഈ വീഡിയോ ചൂടും ആരോഗ്യാനിക്ക് ഹാനികരം. മികമാക്ക అంటే అది సార్ సర్లే చేసాంలే. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఖుషి గబ్బర్ సింగ్ అత్తారింటికి దారేది ఇలాంటి హిట్ మూవీస్తో పవన్ కళ్యాణ్ తన స్టామినా ఏంటో నిరూపించుకున్నారు. అయితే ఇతర హీరోల బాక్సాఫీస్ దగ్గర నిలబెట్టిన కొన్ని సినిమాలు అనివార్య కారణాల ద్వారా పవన్ కళ్యాణ్ గారు వదులుకున్నారు. ఆ సినిమాలు గనక పవన్ కళ్యాణ్ చేసి ఉంటే బాక్సాఫీస్ షేక్ అయి ఉండేది. ఆ సినిమాలు ఏంటో తెలుసుకునే ముందు నా ఛానల్ని ఎవరైతే మొదటిసారిగా చూస్తున్నారో వారు వెళ్ళి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఫ్రెండ్స్, నా వీడియోస్ని చాలామంది చూస్తున్నారు కానీ ఎవరు నాకు సపోర్ట్ చేయట్లేదు. దయచేసి మీరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇక పవన్ కళ్యాణ్ వదులుకున్న ఆ సినిమాలు ఏంటో చూద్దాం. తరుణ్, రీచా జంటగా నటించిన మూవీ నువ్వే కావాలి. ఇది పవన్ కళ్యాణ్ వదులుకున్న సినిమా. అమిత్ షా పటేల్ హీరోయిన్గా అప్పట్లో పూజ కార్యక్రమాలు కూడా జరుపుకుంది. పవన్తో ఖుషి చేసిన నిర్మాత ఏఎన్ రత్నం ఈ సినిమా చేయాలి అనుకున్నాడు. కానీ కొన్ని కారణాల ద్వారా పవన్ కళ్యాణ్ ఆ సినిమా నుండి తప్పుకుండు. చెప్పాలి అని ఉంది అనే టైటిల్తో కొన్ని పోస్టర్లు కూడా అప్పట్లో విడుదల అయ్యాయి, కానీ మధ్యలోనే ఆగిపోయింది. ఆ తర్వాత ఆ సినిమా నువ్వే కావాలి అని టైటిల్తో విడుదల చేసి సూపర్ విజయం అందుకుంది. మళ్ళీ పూరితో మూడు సినిమాలు మిస్ అయ్యాయి. బద్రితో తెలుగులో అడుగుపెట్టిన పూరి జగన్నాథు ఈడియట్ కథను మొదటగా పవన్ కళ్యాణ్ దగ్గరికే వెళ్ళింది. స్క్రిప్ట్ బాగుంది అని చెప్పినా పవన్ ఎందుకో ఆ సినిమా చేయలేదు. ఆ తర్వాతకి అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి సినిమా కూడా పవనే చేయాల్సింది. అది కూడా ఎందుకో పట్టాలెక్కలేదు. ఎలాగైనా పవన్తో సినిమా చేయాలని పోకిరి కథను పూరి పవన్కి చెప్పాడు. ఈసారి కూడా పవన్ నుంచి తిరస్కరణే ఎదురైంది. పవన్ వదిలేసిన సినిమాలతో రవితేజ స్టార్ హీరోగా ఎదిగాడు. పోకిరి సినిమా పవన్ కళ్యాణ్ వదిలేయడంతో మహేష్ బాబు కెరీర్లో అది బెస్ట్ చిత్రంగా నిలిచింది. అతడు కూడా పవన్ కళ్యాణ్ వదులుకున్న సినిమానే. జల్సా, అత్తారింటికి దారేది సినిమాలతో బ్లాక్ బస్టర్ కాంబినేషన్తో అనిపించుకుంది త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్. అయితే జల్సా కన్నా ముందే వీరిద్దరు కలిసి పనిచేయాల్సింది. త్రివిక్రమ్ అతడు మూవీని ముందుగా పవన్కే చెప్పాడు. కథ చెప్తున్న సమయంలో పవన్ కళ్యాణ్ గారు నిద్రపోవడంతో ఆయనకు ఆసక్తి లేదేమో అని ఆ స్టోరీని మహేష్కి చెప్పాడు. ఇక ఆ సినిమా అతడు మూవీ సూపర్ హిట్ నిలిచింది. ఆ తర్వాతకి సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు మహేష్ బాబు పాత్రలో పవన్ కళ్యాణ్ చేయాల్సింది. అయితే ఈ సినిమాని కూడా పవన్ కళ్యాణ్ వదులుకున్నాడు. దిల్ రాజు భార్య మల్టీస్టార్ తీయాలి అని అనుకున్నప్పుడు దిల్ రాజు ముందుగా పవన్ కళ్యాణ్నే సంప్రదించాడు. కానీ పవన్ రిజెక్ట్ చేయడంతో దిల్ రాజు అదే స్టోరీతో మహేష్ బాబుని సంప్రదించి సూపర్ హిట్గా నిలిచింది ఆ మూవీగా. ఇక గబ్బర్ సింగ్తో హిట్ ఇచ్చిన హరీష్ శంకర్ అతను నిర్మించిన చిత్రం నిరపకాయే ఆ మూవీ ముందుగా పవన్కే వినిపించాడు. కానీ పవన్కి ఆ స్టోరీ నచ్చకపోవడంతో ఆ మూవీనే రవితేజ దగ్గరికి వెళ్ళింది. ఈ మూవీ అప్పట్లో యావరేజ్గా నిలిచింది. ఇంకా చెప్పాలనుకుంటూ పోతే పవన్ కళ్యాణ్ వివిధ కారణాల ద్వారా చాలా సినిమాలే వదులుకున్నాడు. ఈ సినిమాలే కనుక పవన్ కళ్యాణ్ చేసి ఉంటే బాక్సాఫీస్ దగ్గర భారీ కలెక్షన్ వసూలు చేసేది అనేది ఎలాంటి సందేహము లేదు. ఇది ఫ్రెండ్స్, మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో.